షీ, గా చైనోళ్ళు, జపానోళ్ళు తేళ్ళు, జర్రులు, జిర్ర పులుగులు కాసుకొని తింటారంట. అవి ఎట్లా తింటారో ఏమో. షీ, ఆ పేరింటనే నాకు ఒకారం వస్తున్నది. వాటిని ఎవరు పట్టుకొస్తారు, ఎవరు వండుతారు, వీళ్ళ పాడుగాను ఎట్లా తింటారో ఏమో. మంచిగా కోళ్ళు, మేకలు, గొర్రెలు, చేపలు తినొచ్చు కదా, వీళ్ళకు ఇదేం రోగముల్లా, అడ్డం వచ్చినాయి అన్ని తింటారు. ఇష్టవ్వా, నాకు అంత ఒకారం వస్తున్నది, నేను బయటికి పోయేస్తా. ఈ లోపల మీరు ఈ వార్త చూడండి. చైనా వాళ్ళు జపాన్ వాళ్ళే కాదు, మనం సుతం అవే తింటున్నాం. ఏహే, మేమెందుకు అవి తింటాం? మీ మంచి పెద్ద పెద్ద హోటళ్ళకు పోయి బిర్యానీలు, కోడి చికెను, మేక మటన్ తింటామని చెప్తున్నారు కదా. మంచిది మంచిది, ఆడికే పోదాం పాండ్రి. ఇగో ఇది హైదరాబాద్లో ఉన్న బాహుబలికి ఇచ్చాను చూడుండ్రి. బెల్లం డబ్బాల జిల్లా పురుగులు ఎట్లా రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయో, గిన్నెలు గడిగే కాడ ఎంత ముద్దుకున్నదో కూడా చూడుండ్రి. ఇక ఇది రాయలసీమ రుచులు అనే పెద్ద హోటలు చూడుండ్రి. మైదా పిండిలో లక్క పురుగులు ఎట్లా ఆడుకుంటున్నాయో. ఇక ఇది షాగ్ హౌస్ అనే హోటలు, వీళ్ళేం తక్కువ కాదు, ఇది సుతం అట్లానే ఉన్నది. ఇక ఇది కృతంగానే ఇంకొక పెద్ద పేరున్న హోటలు, ఇంట్లో చూడుండ్రి. డేట్ అయిపోయిన మెంతి పేస్టు, డేట్ అయిపోయిన మసాలా డబ్బాలు, సగం ఉడకబెట్టి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన కూరలు. ఆఫీసర్లు పోయి చూసి అవన్నిటిని శత డబ్బాలు వేసుకుని వచ్చారు బయటికి. ఇక ఇది రెస్ట్ ఓ బార్ అనే ఇంకో హోటలు, ఊరు పేరు లేని పిజ్జా బేసులు, బ్రెడ్ ప్యాకెట్లు, చికెన్, మటన్ చూడుండ్రి ఎట దాచి పెట్టిర్రో ఫ్రిడ్జ్ లా. ఇక ఇది బాస్కిన్స్ రాపిన్స్ అనే ఐస్ క్రీమ్ దుకాణం, ఇంట్లో కూడా డేట్ అయిపోయిన 66 చాక్లెట్ల ప్యాకెట్లు దొరికినాయట. ఇక ఇది క్రీమ్ స్టోన్ అనే ఐస్ క్రీమ్ దుకాణం, ఈడ సుతం చానా డేట్ అయిపోయినా ఏమున్నాయట. ఇక ఇది ఉప్పల్ కాడు ఉన్న మాస్టర్ చెఫ్ హోటలు చూడుండ్రి, కూరలు రొట్టెలు ఎంత ముద్దుగా దాచి పెట్టిర్రు. ఫ్రిడ్జ్ అయితే కొత్తగా ఇప్పుడే తెచ్చినట్టున్నారు, నోట్లో నీళ్లు ఊరుతున్నాయో ఇలా చూస్తుంటే. తిండి హోటల్లే కాదు, బార్లు పబ్బులు సుతం ఇట్లనే గబ్బు గబ్బు ఉన్నదట. డౌన్ టౌన్ పబ్బులా డేట్ అయిపోయిన చికెన్ దొరికింది, మాకావు బార్లా సుతం డేట్ అయిపోయిన చికెన్, బూజు పట్టిన జీడిపప్పు, ఖరాబైన సాసులు దొరికినాయి. ఇక నీసు ముక్క దొరకని హోటళ్ల హలాత్ కూడా ఇట్లనే ఉన్నది. ఇది హిమాయత్ నగర్ ఉన్న క్లోవ్ హోటల్ చూడుండ్రి, క్యారెట్లు ఇప్పుడే షేన్లకెళ్లే తెచ్చినట్టున్నారు, గిన్నెలు సుతం చానా మంచినీళ్లతోని చెక్కున మెరిసేటట్టుగా అడుగుతున్నారు. ఇక ఈ అన్ని చూసినాక మీకేమనిపిస్తుంది, చైనా వాళ్ళు జపాన్ వాళ్ళే కాదు, మనం వాళ్ళకంటే ఎక్కువ పురుగులే తింటున్నామని ఎరకైంది కదా. అందుకే ఈ తాపకు హోటల్ కోతప్పుడు జరగదు, చూసుకొని పోర్రీ.